Dear friends, మీ అందరికీ ఒక థండరింగ్ న్యూస్. ఇది వింటే మీరందరూ వండర్ అయిపోతారు. ఏంటి గురు అది? మన నల్ల సీనుగాడు. ఆ ఆ అంటే ఏంటో తెలియని ఫూల్రా. ఆ ఆనా అదేంటి గురు? అంటే అమ్మ ఎవరో అబ్బాయి ఎవరో తెలియని వాడన్నమాట. ఏం కూసావురా? కూయడం కాదురా, ఉన్న నిజం చెప్పాను. ఏ నీ అమ్మ ఎలాంటిదో, నిన్న ఎలా కందో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? జాకీ, రే, నీ తల్లి నీకెంత పవిత్రమైందో నా తల్లి నాకు అంతేరా. మా అమ్మ గురించి ఇంకొక మాట అన్నావు. గాలి కొట్టుకొచ్చిన ఇంగ్లీష్ రాక్ గాడివి, నువ్వు నన్నేం చేస్తావరా? ఇతరుల జీవితాల గురించి నీకు అనవసరం. ఎవరికైనా ఫాదర్ ఇస్ ఫెయిత్, మదర్ ఇస్ ట్రూత్ అంటారు. ఇప్పుడు నువ్వు చదువుకున్న వాడికి ఒక లేమన్ కి తేడా లేకుండా ప్రవర్తించావు. అయినా కన్న తల్లి విలువేంటో తెలియని ఇలాంటి వాళ్లతో నీకెందుకు పదసీనం? ఏంటి జాకీ ఇదంతా? పాపం అమ్మాయికుని పట్టుకొని. షట్ అప్ ఇడియట్. అలా పుట్టగానే నా కన్నవాళ్లకు దూరం అయ్యాను. ఇప్పుడు చెప్పుకోనిక, నల్లగా పుట్టడం నేను చేసిన తప్ప. జరిగిన దానికి బాధపడకు సీను. ఏ తల్లైనా కావాలని కన్న కొడుకును దూరం చేసుకోదు. కానీ నీ తండ్రి తన మూర్ఖత్వం వల్ల నిన్ను దూరం చేసుకున్నారు. మనిషిగా చూడాల్సింది ప్రతిభ కాని రంగు కాదని వాళ్ళకి తెలియజేయి. నీ టాలెంట్ చూపించి ఒక డాన్సర్గా కీర్తి గడిస్తే నిన్ను ఎదుర్కొన్న నీ వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిజంగా వస్తారంటావా మోనిక? తప్పకుండా వస్తారు. మొదట్లో నిన్ను అపార్థం చేసుకున్న నేను ఇప్పుడు నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గర కావాలనుకోవడం లేదు. అంటే? అవును సీను, ఎవరున్నా లేకున్నా నీకు తోడుగా నేనుంటాను. ఐ లవ్ యూ సీను. కార్తీక మాసం కదా, ఉపవాసాలతో నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి అంతే. ఇంకా నయం ఇక్కడి నుంచి పడిపోయి ఉంటే. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు మంచి కూరలా కనిపిస్తున్నావు. ఏం చేస్తుంటావు? కాలేజీలో చదువుతున్నానమ్మా, అప్పుడప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. డాన్స్ అంటే నీకు అంత ఇష్టమా బాబు? ఇష్టమా? మామూలు ఇష్టం కాదండి, డాన్స్ లో గొప్ప పేరు సంపాదించుకోవాలన్నదే నా కోరిక. అలాగా, అయితే ఓ పని చేయి, డాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తుంటారు కేకే గారు, ఆయన నీకు తెలుసు అనుకుంటాను. తెలుసండి, ఆయన మావారే. అవునా? ఒకసారి మా ఇంటికి రా, పరిచయం చేస్తాను. అలాగే, తప్పకుండా వస్తానండి. వస్తాను బాబు. ఎవరు కావాలండి? అమ్మగారు ఉన్నారా? ఉన్నారండి, కూర్చోండి. మీకోసం ఎవరో వచ్చారమ్మా. నమస్కారం అండి. నువ్వా బాబు? బాగున్నావా? సుబ్బన్న బాబు కాఫీ పట్రా. నీ గురించి మా వారికి అంతా చెప్పాను, పైన ఉన్నారు. అదిగో వచ్చేసారు. ఏమండి, మీకు చెప్పానే ఆకురాడే. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై వైఫ్. శ్రీను అని మంచి డాన్సర్ అండి, ఇతని మీ ట్రూప్ లో చేర్చుకుని ఓ అవకాశం ఇవ్వండి. వసుందరా, ఒకసారి ఇలా వస్తావా? కూర్చో బాబు. వసుందరా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏంటండి? ఇంటర్నేషనల్ మార్కెట్ లో నా ప్రోగ్రామ్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసా నీకు? వాడు డాన్సర్ అయితే తలుపులన్నీ వేసుకుని ఇంట్లో చేసుకోమను. ఒకడు డాన్సర్ గా రాణించాలంటే, ప్రజల్ని మెప్పించాలంటే వాడు ఎంత అందంగా ఉండాలి, వాళ్ళు ఎంత ఆకర్షణ ఉండాలి. వీడిని చిన్నపిల్లలు చూస్తే జంతు అనుకుంటారు, ఆడవాళ్ళు చూస్తే నిద్ర మానుకుంటారు. ఎందుకో తెలుసా, వీడెక్కడ కల్లో కనబడతాడోనని.
ఈ బొగ్గు మొహంగాడు స్టేజ్ మీద కనబడితే చప్పట్లు కాదే చెప్పులు విసురుతారు. అవి తగిలేది వాడికి కాదు, నాకు, నా ఇమేజ్కి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి రికమెండేషన్లు చేయకు. నిజంగా వాడికి సహాయం చేయాలనుకుంటే డాన్స్ మానుకొని వేరే పని ఏదైనా చూసుకోమని సలహా ఇచ్చి పంపించు. సుబ్బన్నా అమ్మా, ఆ కుర్రాడేడి ఇప్పుడే వెళ్ళారమ్మా.